हेलो फ्रेंड्स, ईरोजु मनं 2006 लो वच्चिना ओक जर्मन स्लाशर कल्ट हारर मूवी कैनिबल गुरिंची माट्लाडुकुंदाम। ई मूवी रियल लाइफ इंसिडेंट पै बेस अयि उंदी। लाइक एला ओक पर्सन नरमांस भक्षकुडुगा मारी मरोक पर्सन अंगीकारंतो अतडि मीट नी एला तिन्नाडु अनेदी ई मूवी प्लाट। अंड वीडियो एंड लो मनं रियल लाइफ इंसिडेंट गुरिंची डीप गा डिस्कस चेद्दाम। सो वीडियोनु स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। फ्रेंड्स, सेम मन इंडिया लो इलांटी रियल लाइफ इंसिडेंट पै बेस अयि उन्न आमीस मूवी एंडिंग ऑलरेडी नेनु ना चैनल पै एक्सप्लेन चेशानु। वीडियो लिंक डिस्क्रिप्शन लो उंदी। कैनिबल मूवी नु मैरिन डोरा डायरेक्ट चेशारु। कैनिबल मूवी आईएमडीबी रेटिंग 5.3 आउट ऑफ 10 गा उंदी एंड 81% गूगल यूजर्स ई मूवी नु लाइक चेशारु। फ्रेंड्स, ई मूवी लो चाला डिस्टर्बिंग सीन्स उन्नाई। बिफोर स्टार्ट द एंडिंग एक्सप्लेनेशन, मीरु ना चैनल को न्यू अयिते प्लीज चैनल नु लाइक शेयर एंड सब्सक्राइब चेयंडी। सो विदाउट वेस्टिंग एनी टाइम लेट्स रोल द इंट्रो। मूवी स्टार्टिंग सीन लो ओक मदर तन सन कु हैंसल एंड ग्रेटल स्टोरी विनिपिस्तुंटादी। दट आ स्टोरी आ पिल्लाडिकी चाला बागा नच्चुतादी। నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం ఆ పిల్లవాడు ఒక అడల్ట్గా మారుతాడు. అతడికి క్యానబలిజంపై చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అతడికి ఆల్వేస్ క్యానబలిజం రిలేటెడ్ బుక్స్ అండ్ వీడియోస్ను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాడు. వన్ మోర్ పాయింట్, ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నేమ్ను మెన్షన్ చేయలేదు. మనం ఈ క్యారెక్టర్ను ది మ్యాన్ అని పిలుద్దాం. ద మ్యాన్ ఫ్యాంటసీ ఉంటుంది ఒక రియల్ హ్యూమన్ మీట్ను తినాలి అని. దీనికోసం చాలా రకాలుగా అతడు ట్రై చేస్తుంటాడు. ద మ్యాన్ ఆల్వేస్ ఆన్లైన్ చాట్ రూమ్లో ఈ టాపిక్ పైన డిస్కస్ చేస్తుంటాడు. లైక్ హోప్తో ఎవరైనా అతడిలాగే ఆలోచించేవారు దొరుకుతారు అని. ఆశ్చర్యంగా ఈ ఆన్లైన్ చాట్ రూమ్లో అతడికి ఒక డ్రగ్ అడిక్టెడ్ కలుస్తాడు. అతడు ద మ్యాన్ ఇచ్చే మనీ ఆఫర్కు ఒప్పుకొని అతడితో మీట్ అవుతాడు. అతడి మీట్ను ద మ్యాన్కు ఇవ్వడానికి. ద మ్యాన్ ఆ డ్రగ్ అడిక్టెడ్తో మీట్ అయిన తర్వాత అతడి బాడీను స్మెల్ చేసి అతడు దీనికి సరైన పర్సన్ కాదు అని ఆ పర్సన్ని రిజెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ద మ్యాన్ ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ ఉంటాడు. దట్ ఆల్వేస్ హ్యూమన్ బాడీ పార్ట్స్ అండ్ హ్యూమన్ మీట్ పైన డీటెయిల్గా రీసెర్చ్ చేస్తుంటాడు. దట్ హ్యూమన్ బాడీ పార్ట్లో విచ్ పార్ట్ తినవచ్చు అని. అండ్ ఆల్వేస్ ట్రై చేస్తుంటాడు తన ఫ్యాంటసీను నిజం చేయడానికి. అగైన్ మనం చూస్తాం ద మ్యాన్ ఆన్లైన్ చాట్ రూమ్ ద్వారా పీపుల్ను మీట్ అవుతుంటాడు అండ్ వారి మీట్ కోసం మనీ ఆఫర్ ఇస్తుంటాడు. బట్ ఎవరు దానికోసం ఒప్పుకోరు. లైక్ చాలా పర్సన్స్ అతన్ని ఒక సైకో అని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. బట్ ఒకరోజు ద మ్యాన్కు ఆన్లైన్ చాట్ రూమ్లో ఒక పర్సన్ మీట్ అవుతాడు అండ్ తాను సూసైడ్ చేసుకోబోతున్నాను, నీ ఫ్యాంటసీను పూర్తి చేయడం కోసం తాను సిద్ధంగా ఉన్నాను అని రిప్లై ఇస్తాడు ద మ్యాన్కు. ఆ రోజు నైట్ చాట్ సెషన్ ఎండ్ అయిన తర్వాత ద మ్యాన్ ఒక వీడియోను చూస్తాడు, లైక్ ఎలా ఒక హ్యూమన్ బాడీని కట్ చేయాలా అని. బట్ ఇక్కడ ఒక వియర్డ్ సీన్ని మనం చూసాం. ద మ్యాన్ ఆ వీడియోను చూస్తూ మాస్టర్బేట్ చేస్తాడు. నెక్స్ట్ డే తాను తినబోయే పర్సన్ మీట్ అవ్వడం కోసం చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు ద మ్యాన్. మనం చూస్తాం ద మ్యాన్ ఒక డాల్పై మీట్ను అటాచ్ చేసి దాన్ని తినడం స్టార్ట్ చేస్తాడు. ఈ సీన్లో మనకు తెలుస్తుంది హౌ ఎక్సైటెడ్ హీ ఈజ్ టు ఈట్ హ్యూమన్ మీట్. ద మ్యాన్ టోటల్ ప్రిపరేషన్ చేసుకొని ఆ పర్సన్తో మీట్ అవ్వడం కోసం బయలుదేరుతాడు. ఆ పర్సన్ ద మ్యాన్తో మీట్ అవ్వడం కోసం వస్తాడు. అతడి పేరు ఫ్లష్ అని పరిచయం చేసుకుంటాడు. ద మ్యాన్ ఫ్లష్ను చూసి చాలా సంతోషిస్తాడు అండ్ ఫైనల్లీ తాను హ్యూమన్ మీట్ తినబోతున్నాను అని, అతడి కోరిక నిజం కాబోతుంది అని ఫ్లాష్కు సంతోషంగా హగ్ చేసుకుంటాడు. వారిద్దరూ ఒక కాఫీ షాప్లో కాఫీ తాగుతారు. ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరుతారు. దారిలో ఫ్లష్ తాను చావడం కోసం సిద్ధంగా ఉన్నాను, అందుకే నీ ఫ్యాంటసీను పూర్తి చేసి చావాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. హోమ్ రీచ్ అయ్యాక ద మ్యాన్ ఫ్లెష్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తూ కిచెన్ రూమ్లో వెళ్తాడు. కిచెన్ కార్నర్లో కూర్చొని గట్టిగా సంతోషంతో ఏడుస్తాడు, బికాస్ అతడి ఫ్యాంటసీ నిజం కాబోతుంది అని. ఇక్కడ మనకు ఒక వియర్డ్ సీన్ చూపించబడుతుంది. కాఫీ తీసుకొని వచ్చిన ద మ్యాన్కు అక్కడ ఫ్లెష్ బట్టలు లేకుండా నేకెడ్గా ఉంటాడు. ఇది చూశాక ద మ్యాన్ అతడిని హగ్ చేసుకుంటాడు అండ్ ఇద్దరు మేకౌట్ చేస్తారు. నెక్స్ట్ డే మనం చూస్తాం ఫ్లెష్ ద మ్యాన్కు తన మీట్ను కట్ చేసి తినమని చెప్తాడు. ద మ్యాన్ నైఫ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా బైట్ చేస్తాడు. బైట్ ప్రాపర్గా చేసి తినలేకపోతాడు. ఫ్లెష్ ద మ్యాన్ను నువ్వు ఒక పిరికివాడివి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ద మ్యాన్ ఫ్లెష్కు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు. బట్ ద మ్యాన్ ఫ్లెష్ మీట్ను కట్ చేసి తినలేకపోతాడు. నిద్రలో నుంచి మేలుకున్న ఫ్లెష్ ఇంకా తాను బ్రతికే ఉన్నానని కోపంతో ద మ్యాన్ను కోపంలో తిడతాడు. ఫ్లెష్ ద మ్యాన్ తనని ఇక్కడ పిలిచి తన టైం వేస్ట్ చేశాడు అని తిడతాడు అండ్ అతన్ని స్టేషన్ దగ్గర వదిలేయాలని చెప్తాడు. స్టేషన్ దగ్గర వారిద్దరూ వెళ్తారు. ద మ్యాన్ ఫ్లెష్కు అగైన్ ఒక ఛాన్స్ తనకివ్వాలని కోరుతాడు.
ఫ్లెష్ అందుకు అంగీకరించి ద మ్యాన్ తో పాటు ఇంటికి వెళ్తాడు. ఈ సీన్ తర్వాత మూవీలో చాలా బ్రూటల్ అండ్ డిస్టర్బింగ్ సీన్స్ స్టార్ట్ అవుతాయి. ద మ్యాన్ ఈసారి ఫ్లెష్ మీట్ ను నైఫ్ తో కోస్తాడు. అతడు మేల్కొని ఉండగానే ఆ పెయిన్ ను ఫ్లెష్ ఎంజాయ్ చేయడం మనం చూస్తాం. ద మ్యాన్ ఆ మీట్ ను కుక్ చేసి తింటాడు అండ్ ఫ్లెష్ కు కూడా తినిపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో ద మ్యాన్ ఫ్లెష్ ను ఒక బాత్ టబ్ లో ఉంచుతాడు. హెవీ బ్లీడింగ్ కారణంగా ఫ్లెష్ చనిపోతాడు. తర్వాత ద మ్యాన్ ఫ్లెష్ బాడీని తీసుకొని స్లటర్ రూమ్లో తీసుకెళ్తాడు. మనం చూస్తాం ఫ్లెష్ పూర్తిగా చనిపోయి ఉండడు, బట్ ద మ్యాన్ అతన్ని నైఫ్తో చంపేస్తాడు. ఫ్లెష్ బాడీను ఒక హుక్కు రివర్స్లో వేలాడదీస్తాడు, లైక్ అనిమల్స్ను ఎలా స్లటర్ హోమ్లో వేలాడదీస్తారో అలా. ద మ్యాన్ ఫ్లెష్ స్టమక్ను నైఫ్తో కోసి అతడి ఇంటర్నల్ ఆర్గాన్స్ను బయటికి తీస్తాడు అండ్ అతడి హెడ్ను బాడీ నుంచి సపరేట్ చేస్తాడు. సంతోషంతో ద మ్యాన్ కొన్ని బాడీ పార్ట్స్ను అలానే తినేస్తాడు. కొన్ని పార్ట్స్ను కుక్ చేయడం కోసం సపరేట్గా ఉంచుతాడు. నెక్స్ట్ సీన్లో ఫ్లెష్ బాడీలోని వేస్ట్ పార్ట్స్ను తన ఇంటి గార్డెన్లో డంప్ చేస్తాడు అండ్ కుకింగ్ పార్ట్స్ను డిన్నర్ కోసం రెడీ చేస్తాడు ద మ్యాన్. డైనింగ్ టేబుల్పై ఫ్లెష్ మీట్తో రెడీ అయి ఉన్న డిషెస్ను మనం చూడవచ్చు అండ్ డైనింగ్ టేబుల్ లాస్ట్ ఒక ప్లేట్లో ఫ్లెష్ హెడ్ ఉంటుంది. ద మ్యాన్ ఫ్లెష్ హెడ్ వైపు చూస్తూ పీస్ఫుల్గా ఆ మీట్ డిన్నర్ ఫినిష్ చేస్తాడు. నైట్ ద మ్యాన్ టోటల్ ఇన్సిడెంట్ రికార్డ్ చేసిన వీడియోను చూస్తూ మాస్టర్బేట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా తన రొటీన్ లైఫ్ జాబ్కు వెళ్తాడు. ఈ సీన్ చూపిస్తూ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ క్యానిబల్ మూవీ స్టోరీ. దట్ ఇది విని మీలో అందరూ వియర్డ్గా ఫీల్ అయి ఉంటారు, బట్ యాక్చువల్గా ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ దట్ యాక్చువల్గా జరిగింది. ఇమాజిన్ చేయండి ఇన్ రియాలిటీ ఇది ఎంత పెయిన్ఫుల్ అండ్ బ్రూటల్గా జరిగి ఉంటుందో ఆ ఇన్సిడెంట్. లెట్స్ ఫైండ్ అవుట్ రియల్ లైఫ్ స్టోరీ. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నీ జర్మనీలో జరిగాయి. ఆర్మిన్ అనే వ్యక్తి ఇది ఎంత చేశాడు. ఆర్మిన్ ఒక కంప్యూటర్ రిపేర్ పర్సన్గా జాబ్ చేసేవాడు. దట్ ఒక పర్సన్ను చంపేసి అతడి మీట్ తిన్నాడు. ఆర్మిన్ ఆన్లైన్లో ఒక పోస్ట్ చేశాడు దట్ హ్యూమన్ మీట్ తినడం తన కోరిక, ఎవరైనా వాలంటీర్లీ తన కోరికను తీరుస్తారా అని. దట్ 18 to 30 ఏజ్ వారు కావాలి అని మెన్షన్ చేశాడు ఆ పోస్ట్లో. ఆర్మిన్ పోస్ట్కు ఆర్మాండో అనే పర్సన్ రెస్పాన్స్ అయ్యాడు. అతడి కోరిక తీర్చడానికి వాలంటీర్లీ ముందుకొచ్చాడు. ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే ఆర్మిన్ పోస్ట్కు చాలా పర్సన్స్ రెస్పాండ్ ఇచ్చారు, బట్ వారి అందరిలో ఆర్మిన్ ఆర్మాండోను చూస్ చేశాడు. 9th March 2001లో వీరి వీడియో టేప్ పోలీస్కు దొరికింది. దట్ అందులో ఆర్మిన్ ఆర్మాండోను చంపేసి అతడి మీట్ను తినడం, మీరు మూవీలో చూసిన ప్రతి సీన్ ఈ రియల్ లైఫ్ ఆర్మిన్ వీడియో టేప్లో ఉన్నవే. లైక్ గార్లిక్ పేస్ట్తో ఆర్మాండో మీట్ తినడం అండ్ ఆర్మాండో బ్లడ్ లాస్తో చనిపోయాడు అని అనుకున్న ఆర్మిన్కు తర్వాత అతడి బ్రతుకుండగానే అతన్ని చంపేసి లైక్ మూవీ సీన్లో చూపించినట్లు రియల్ లైఫ్ వీడియో ఫుటేజ్లో ఆర్మిన్ ఆర్మాండోను ఒక హుక్తో వేలాడదీసి బాడీ ఆర్గాన్స్ తీయడం ఎవ్రీథింగ్ ఆర్మిన్ వీడియో టేప్లో రికార్డ్ అయి ఉంది. ఆర్మిన్ టోటల్ వీడియో ఫుటేజ్ లెంత్ 4 hours ఉంది. December 2002 అగైన్ ఆర్మిన్ ఆన్లైన్లో ఒక పోస్ట్ క్రియేట్ చేశాడు లైక్ హీ డిడ్ బిఫోర్. ఈసారి పోలీసులు ఆర్మిన్ను అరెస్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ వారికి ఆర్మిన్ ఇంట్లో నుంచి ఆర్మాండో హెడ్ అండ్ వీడియో టేప్ ఫుటేజ్ దొరికింది. 20th January 2004లో కోర్టు ఆర్మిన్కు 8.5 years శిక్ష విధించింది. ఈ కేసు చాలా వైరల్గా మారింది. వెన్ ఒక ఇంటర్వ్యూలో ఆర్మిన్ ఇది అంతా తానే చేశాను అని కన్ఫెస్ చేసినప్పుడు ఇందుకు తాను చాలా బాధపడుతున్నాడు అని ఆ ఇంటర్వ్యూలో ఆర్మిన్ చెప్పాడు. జైల్లో ఆర్మిన్ టోటల్ వెజిటేరియన్గా మారిపోయాడు అండ్ ఆర్మిన్ నేమ్తో కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేశారు. అందులో ఇలాంటి పోస్టులు చాలా ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక సర్వే చేశారు. అందులో జర్మనీలో అప్రాక్స్ 800 to 1000 మెంబర్స్కి వారికి హ్యూమన్ బీట్ తినడం ఇష్టమని తెలిసింది. 10th May 2006లో కోర్ట్ అర్మిన్కు జీవితకాలం శిక్ష విధించింది. బికాస్ అర్మిన్ను ఇన్స్పైర్గా తీసుకుని ఇంకెవరు ఇలాంటి పని చేయకూడదు అని. టిల్ డేట్ ఇప్పటికీ అర్మిన్ జైల్లోనే ఉన్నాడు. ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు రియల్ హ్యూమన్ నేచర్ బయటపడుతుంది. దట్ ఒక మనిషి ఒక కార్నివార్ అండ్ క్యానిబల్ కంటే తక్కువ కాదు. లైక్ అవర్ ఏన్షియంట్ టైంలో మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా వేటాడి పచ్చి మాంసం తినేవారో లైక్ ఇప్పటికీ మోడర్న్ టైంలో కూడా హ్యూమన్ నేచర్ కొందరిది సేమ్గా ఉంది లైక్ ఆర్మిన్. ఫ్రెండ్స్ మీకు ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇలాంటి యూనిక్ మూవీ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్లీజ్ ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే సేఫ్. బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.